భారీగా కురిసిన వర్షాల కారణంగా మేత కోసం వెళ్లి అటవీ ప్రాంతంలో ఆవులు మృతి చెందిన ఘటనలో బాధితులకు నష్టపరిహారం అందజేసే కార్యక్రమాన్ని వీర్నపల్లి మండలం మధ్యమల్ల గ్రామంలో మంగళవారం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ మాలోతు బూలా సంతోష్ నాయక్ తో పాటు జెడ్పీ కోఆప్షన్ సభ్యులు చాంద్ పాషా, సెస్ డైరెక్టర్ కుంబాల మల్లారెడ్డి, బంజారా సంఘం జిల్లా అధ్యక్షులు గుగుల సురేష్ నాయక్, టీఆర్ఎస్ మాజీ మండల శాఖ అధ్యక్షులు శ్రీరామ్ నాయక్ తో పాటు ఎమ్మార్వో తపజల్ హుసేన్, డిప్యూటీ ఎమ్మార్వో ప్రవీణ్, పశు వైద్యాధికారిని రేణుక, పంచాయతీ కార్యదర్శి ఉన్నారు. గత వారం రోజుల క్రితం విపరీతంగా కురిసిన అకాల వర్షాలకు భారీ వర్షాలకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వీర్నపల్లి మండలం మధ్యమల్లలో దాదాపు 80 పశువులు చనిపోవడం జరిగింది. దానిలో ఆవులు అలాగే లేగదూడలు అట్లాగే ఎడ్లు కూడా ఉన్నాయి, కోళ్ళేగలు కూడా. అట్లాగే రంగంపేట ఎర్రగడ్డ తండాలో కొన్ని, జవహర్లాల్ నాయక్ తండా గ్రామ పంచాయతీ పరిధిలో కొంతమంది రైతులై కొన్ని చనిపోవడం జరిగింది. అన్నింటికి సంబంధించిన ఏది వాటికి ఎన్నైతే చనిపోయినాయో రైతులు ఎంతైతే నష్టపోయినారో వెటర్నరీ డిపార్ట్మెంట్ వారు, డాక్టర్ మేడం మరియు వాళ్ళ సిబ్బంది, అట్లాగే గౌరవ తహసీల్దార్ గారు వారి సిబ్బంది, రైతులకు సంబంధించిన ఏవేవైతే రైతు వారీగా 24 మంది రైతులే ఇక్కడ మధ్యమల్ల గ్రామంలో, ఎర్రగడ్డ తండాలో ఒకరివి, జవహర్లాల్ నాయక్ తండాలో కూడా ఒకరివి ఇద్దరివి, రైతుల వారీగా నష్టపోయిన ఎవలెవలై లేగలన్ని, లేగదొడ్లన్ని, ఆవులన్నీ, ఇళ్ళనేది నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపడం జరిగింది. ప్రభుత్వ అంచనాల ప్రకారం దేనికి ఎంత నష్టపరిహారం ఇవ్వాలనేది ఒక లెక్క ఉన్నది.